ప్రమోటర్లు చేసిన మోసం బయటపడినప్పుడు ఇన్వెస్టర్లు విపరీతంగా నష్టపోవడం సహజం. అమ్మాలన్నా అమ్మలేకపోవడంతో ఆదుర్దా పెరగడం కూడా తెలిసిందే. మార్కెట్లో ఉన్న కొన్ని వేల కంపెనీల్లో ఇది ఒకటి. ఇలాంటి కంపెనీల ట్రాప్లో పడకుండా ఉండటం రీటైల్ ఇన్వెస్టర్లకి అసాధ్యమని చెప్పొచ్చు. అలాగే రూల్స్ ఫాలో అవుతూ డైవర్సిఫికేషన్ చేసే ఇన్వెస్టర్లకి వచ్చే నష్టాలు భరించలేనంతగా ఉండవు. ఈ కంపెనీలో పెట్టిన మొత్తం నష్టపోయినా అది బీసీజీలో చేసే ఇన్వెస్ట్మెంట్ కన్నా ఎక్కువ ఉండదు. అదే టైంలో మనం కొన్న కంపెనీలు మంచివైతే 100% లేదా ఇంకా ఎక్కువ కూడా లాభాలు వచ్చే అవకాశాలు చాలా ఉంటాయి. అందుకే డిసిప్లిన్ నమ్ముకున్న ఇన్వెస్టర్లు హైరాణా పడకుండా ప్రశాంతంగా ఉంటారు. మన చట్టాల మీద నమ్మకం ఉంచి 1000లో 1 అయిన బీసీజీ వంటి చీడ పురుగుల గురించి భయపడే బదులు ప్రాసెస్ల సహాయంతో ఎన్నో మంచి కంపెనీలు ఐడెంటిఫై చేయగలమని, వాటి హెల్ప్తో ఇటువంటి రేర్ కేసెస్లో వచ్చే నష్టాలని మించిన లాభాలు వస్తున్నాయి అని తెలుసుకోండి. అంతే తప్ప ఎట్టి పరిస్థితుల్లోనూ బీసీజీ వంటి కంపెనీలు ముందే తెలియాలని అత్యాశకు లోనవ్వకండి. పడని వారికన్నా పడి లేచిన వారే గొప్ప అని గమనించండి.